జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గం రాజధానికి అమరావతిని కొనసాగించాలనే నినాదంతో రైతులు చేస్తున్న ఉద్యమం 365 రోజులు పూర్తయిన సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రాజశేఖర్, చెల్లి వివేకానంద, మాజీ ఏఎంసీ చైర్మన్ మందాల గంగా సూర్యనారాయణ, కొత్తూరు కాశీశ్వరుడు జక్కల ప్రసాద్, గోలపోటి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అమరావతి సుమారు 365 రోజుల నుంచి నిరాహారంలో మా నాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంఘీభావంగా ఈరోజు అమరావతిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నాయకులందరినీ కూడా అక్కడ రావాలని పిలిపించారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని కూడా మన అమరావతి రాజధానికి వెళ్లకుండా చేయడం వల్ల ఈరోజు మన నియోజకవర్గం ముమ్మిడివారం నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రైతులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారికి పూలమాల అలంకరణ చేసుకుని మరి రైతులకు సంఘీభావంగా మరి ఆ రోజు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఈ రాజధానికి భూమి ఇచ్చిన రైతులకి దేవరవాణ అన్యాయం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ మరి రైతులు అనేక రకాలైన ఇబ్బందులు పడతారు. ఈరోజు ఆయన భూమి ఇచ్చారు.